ప్రతి క్షణం తను మానవుళ్లాగా నటిస్తూ పోనీ నిజంగానే తిరుగుతూ పోతుంటే వాల్మీకి ఏమో అతను రాముడు కాదు దేవుడనే చెప్పే ప్రయత్నం అడుగడుగునా చేసుకుంటూ పోతాడు. ఇది నా అండర్స్టాండింగ్, తప్పుకోవచ్చు. చివరికి రావణ సంహారం అయిన తర్వాత బ్రహ్మ వాళ్ళందరూ వచ్చినప్పుడు ఈయన పోడుతుంటే మీరు ఏం, నేను అసలు నేను ఎవరిని నాకు చెప్పాలని అడుగుతాడు. అడిగితే ఆయన చెబుతాడు, పెద్దలందరూ ఉన్నారు బహుశా తప్పుంటే చెప్పండి నాకు అని స్తుతిస్తాడు. ఆ బ్రహ్మ స్తోత్రం బ్రహ్మాండ వంటి స్తోత్రం స్తుతిస్తాడు. అలాగే కిష్కింద నుంచి వానరుల్ని నలుదిక్కుల సీతాన్వేషణలో పంపించమని అడిగినప్పుడు సుగ్రీవుడు ఈ భూమండలం మొత్తం గురించి చెబుతాడు. గూగుల్ మ్యాప్స్, మనం అనుకుంటున్న గూగుల్ మ్యాప్స్. అంటే ఒక్కొక్క విషయం కనుక అండర్స్టాండ్ చేసుకుంటూ పోతే ఇది నిజంగా జరిగిన కథ అనేటువంటిది మనకి ఎక్కడికెక్కడ రూఢిపడుతూ ఉంటుంది. ఆ రూఢిపరిచిన గాథే అది. అన్నిటికన్నా ఎక్కువ రూఢిపరుస్తున్నటువంటిది ఈ అయోధ్య నగరం ఇట్ సెల్ఫ్. ఆ రోజు కోసల దేశంలో సరయూ నదీ తీరంలో ఒకవైపు మిథిల ఒకవైపు పంచల దేశం ఒకటి పక్కన అయోధ్య నగరం ఉందని మనం విన్నాం. కొంచెం ఆ నదులు దారులు మారినాయేమో కానీ అదే అయోధ్య అదే సరయూ నది ఇప్పటికీ ఉన్నది. మరి అది నిజమని నమ్మాలి కదా, నమ్మకుండా ఎట్లుంటాం? పోనీ నమ్మకండి. ఇప్పుడు మన ఫాదర్ ఉన్నాడు, ఆయన ఫోటో మనకు తెలుసు, గ్రాండ్ ఫాదర్ ఫోటో కూడా కొద్ది తెలిసి ఉండొచ్చు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తెలిసి ఉండొచ్చు. కానీ గ్రేట్ 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 ఫాదర్ ఫోటో చూసాం మనం కనీసం. కానీ మన గ్రేట్ గ్రేట్ ఫాదర్ ఒకళ్ళు ఉండబట్టే కదా మనం అంటూ ఒకళ్ళు వచ్చింది, ఉద్భవించింది. అలాగే రాముడు, అందుకనే ఆ వంశం క్రమాలు కూడా వాల్మీకి. వాల్మీకి అనే మహానుభావుడు తను చెప్పదలుచుకుంది వాల్మీకి రామాయణంలో ఒక చోట చెప్పాడు. ఎక్కడ ఆయన యొక్క చాతుర్యం ఏంటంటే సీతాదేవితోటి ఆవిడ అత్రిమహాముని భార్య అనసూయ, అనసూయ ఆశ్రమం అత్రిమహాముని ఆశ్రమం పోయినప్పుడు ఆవిడ అడుగుతుంది మీ కళ్యాణం ఎట్లా జరిగిందని. అక్కడ కళ్యాణం డీటెయిల్స్ మోర్ డీటెయిల్స్ చెప్పిస్తాడు. సీతా కళ్యాణ ఘట్టంలో కంటే అక్కడ ఎక్కువ ఉంటుంది. అట్లా ఎక్కడెక్కడ ఏం చెప్పిస్తాడో తెలియదు. అదేవిధంగా మనం రామరాజ్యం 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 అంటున్నాం. రామరాజ్యం అనేటువంటిది మీరు వాల్మీకి రామాయణం అంతా ఇతికినా దొరకదు ఎక్కడ, ఉత్తరాఖండలో దొరుకుతుంది, అది కూడా ఎక్కువ దొరకదు. చివరికి శంభుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిలో కొంచెం ఎక్కడో ఒకటి రెండు దొరుకుతాయి, నెగిటివ్గా దొరుకుతాయి. బట్ రామరాజ్యం ఏమిటి అని అంటే రాముడు గురించి బాలకాండలో అయోధ్యకాండలో అరణ్యకాండలో కిష్కిందకాండలో సుందరకాండలో యుద్ధకాండలో అడుగడుగున రాముడు ఎలాంటి వాడు అని వివిధ సందర్భాలలో ఇంక్లూడింగ్ రాక్షసుడు మారీచుడి చేత కూడా చెప్పిస్తాడు. ఆ రాముడి గురించి చెప్పిస్తున్న గుణగణాలు, అదేవిధంగా భరతుడు వచ్చినప్పుడు రాముడిని తీసుకెళ్తాను వనవాసానికి నుంచి అన్నప్పుడు రాజ్యం అంటే ఏంటి, రాజధర్మం అంటే ఏంటి, రాజ్యపాలన అంటే ఏంటి ఆయనతో చెప్పించినప్పుడు ఇది రామరాజ్యం అని మనం ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. అందుకని వాల్మీకి రామాయణాన్ని అర్థం చేసుకోవాలంటే బహుశా నాలాంటి వాడు చేత కాదు, మరి మనలాంటి వాళ్ళు కూడా చేత కాదేమో, ఆ వాల్మీకే చేతనవుతుంది. ఆ వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా ఆ 24,000 శ్లోకాలని 24,000 పద్యాలతోటి ప్రతి పదార్థం తాత్పర్యం అనే పేరుతోటి మందరం అనే కావ్యంతో దాదాపు 9,000 పేజీలతో రాసిన ఆ మహానుభావుడు వాసుదాస్ గారిని గురించి ఎప్పుడు మనం ఎందుకు అనుకోవట్లేదు, తెలియదు తెలియదు. సో ఈ విధంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే రామరాజ్యం ఉంది, రాముడు ఉన్నాడు, అయోధ్య ఉంది, మనలాంటి వాడు అందరం అప్పుడు ఉన్నాం, అన్నీ ఉన్నాయి. లేవు అంటే లేవు, ఉన్నాయి అంటే ఉన్నాయి. కాబట్టి ఉన్నాయి అనుకోని ఆ రాముడు సామాన్య ధర్మం విశేష ధర్మం విశిష్ట ధర్మం ఇలాంటి ధర్మాలు ఎన్నో మనకు ఆయన నడవడి ద్వారా నడక ద్వారా చెప్పాడు. ఉదాహరణకి కిష్కిందాకాండలో వాలి వధ తర్వాత వాలిని చంపలేదు, చివరి వరకు చంపేటట్లు బాణం వేశాడు. ఎందుకు చంపలేదో వాలికి మళ్ళీ ధర్మం చెబుతాడు. అవును, అక్కడ కూడా రాజ్యధర్మం చెబుతాడు. తను రాజుగా అప్పుడు లేకపోయినప్పటికీ కూడా భరతుడు తన రాజు, ఆ రాజు కింద తను ఉన్నటువంటి వాడు, ఆ ధర్మాన్ని కాపాడాలి కాబట్టి నేను చంపాను అని ఎందుకు చంపాడు అంటే ప్రతి పేజీలో కూడా ధర్మాధర్మ విచక్షణ అనేది ప్రస్తావన వస్తూనే ఉంటుంది. రామాయణం అంటే ధర్మాధర్మ విచక్షణ, రామాయణం అసలు ఉందా, ఇది కల్పిత కాదా, లేకపోతే ఉన్నాడా లేడా, ఇవన్నీ పక్కన పెట్టి మీరు అన్నట్టుగా ఆ ధర్మాధర్మ విచక్షణ ఒక్కసారి అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలు. అంతే, ఆ ధర్మాధర్మ విచక్షణ కనుక మనం కనుక చేయగలిగితే ఒక గొప్ప లిటరేచర్ లాగా దాన్ని చదవగలిగితే అయిపోయి ఎందుకు తప్పకుండా.